చదివితే ఎందుకు సహాయం పొందలేకపోతున్నాము అనే విషయము ఆ స్థలంలో రాయబడి ఉంది. యెషూరును క్రువ్వినవాడై కాలు జాడించాను, నీవు క్రువ్వి బలసి మంధుడవైతివి. వాడు తను పుట్టించిన దేవుని విడిచిపెట్టాడు, తన రక్షణ శైలమును తృణీకరించాడు అని చెప్తాడు. నన్ను బాగా గమనించాలి. ఎందుకు సహాయం చేయలేదు అంటే, యెషూరును ఇజ్రాయేలీయుడా, నీతిమంతుడా, యథార్థవంతుడా, నీవు క్రొవ్విన వాడే కాలు జాడించాను అంటాడు. మీకు ఎంతమందికి ఆవు దగ్గర పాలు బీతికేది తెలుసు? కొన్నిసార్లు ఆవు ఏం చేస్తుందంటే జాడిస్తుంది ఇట్లా. అది తన్నేది వేరు, జాడించేది వేరు. ఎందుకు జాడిస్తుందంటే, పాలు బీతికేటప్పుడు ఆ పాలతిత్తుల్లో పాలు ఉండవు. వీడేం చేస్తాడో తెలుసా, ఆఖరి సుక్కదాకా కూడా అంటాడు. అది శని పట్టినాయన థుత్ అని చెప్పి జాడిస్తుంది. ఇది తన్నేది వేరు. తన్నడం అంటే ఇట్లా తంటే గోడకు పోయి గరుచుకుంటాడు వీడు, జాడిస్తుంది. పాలు లేవురా, ఎందుకురికి పిడిసొస్తావు, నాకు నొప్పి పెడతా ఉంది అని జాడించడం. బైబిల్ ఏమంటే అదో తెలుసా, యెషూరును నువ్వు క్రువ్విన వాడై కాలు జాడించాను అంటే, ఇజ్రాయేలీలు దేవుని ఎన్నో పర్యాయాలు తిరస్కరించారు, ఆయన్ను వద్దు నువ్వు అన్నట్టుగా ప్రవర్తించారు, మాకు అవసరం లేదు అన్నట్టుగా ప్రవర్తించారు, అసలు ఏం చేసినా మాకు సహాయము అన్నట్టుగా ప్రవర్తించారు, అసలు నువ్వు దేవుడేనా అన్నట్టుగా ప్రవర్తించారు. జాడించుట వేరు, తన్నుట వేరు. ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. బట్టలు ఉతికిన తర్వాత నీళ్లు పిండుతారు కదా, పిండిన తర్వాత ఏం చేస్తారో తెలుసా, ఇదిలిస్తారు. దాన్ని జాడించుట అంటారు. ఉతికిన తర్వాత బకెట్లో ఇట్లా ఇట్లా అంటారు చూడు, దాన్ని జాడించుట అంటారు. అంటే మురికంతా కూడా, బట్టలో ఉన్న మురికంతా కూడా పోవాలని నీళ్ళలో జాడిస్తారు. రెండు మూడు సార్లు నీళ్లు మార్చి జాడిస్తారు. తర్వాత పిండి మళ్ళా ఇట్లా జాడిస్తారు, జాడించి ఆరబెడతారు ఈ విధంగా. అయితే వాస్తవానికి జాడించుట అంటే ఆవే కరెక్ట్ అయిన సూటబుల్ ఎగ్జాంపుల్. కాబట్టి చాలా పర్యాయాలు మనము దేవుని జాడించాం. అంటే మనకు ఆరోగ్యం లేనప్పుడు ప్రభువా నాయన అని ప్రార్థన చేసి ఉంటాం. దేవుడు కాస్త ఆరోగ్యం ఇస్తానే, ఇప్పుడు అంత ప్రార్థన చేయం, దాన్ని ఏమంటారంటే జాడించుట అంటారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన ఈ కష్టాలు తీసేయి స్వామి, నేను నీ కొడుకు కదా, నేను నీ కూతురు కదా అని సుట్టరికాలు కలుపుకుంటాం. ఎవరితో? దేవునితో. నేను నీ కొడుకు, నీ కూతురు, దయ్యం అంటుంది ఎట్లా ఎట్టబుడ్రా నువ్వు సొట్టరికం కలుపుకుంటావు రే అనని ఆ ప్రభువు పాపం కనికరం కలిగినోడు మేలు చేస్తాడు. మేలు చేసిన తర్వాత మళ్ళా జయం ప్రార్థన, మళ్ళీ రామ్ మందిరానికి రామ్. దయచేసి గమనించాలి, దాని అర్థం ఏమిటంటే జాడించుట. ఎన్నో పర్యాయాలు ప్రభువు మనకు చేసిన మేలును మర్చిపోయి ఆయన్ను జాడించుట. ప్రార్థన చేయము, ఇంతకుముందు ఉపవాసాలు ఉండేవాళ్ళము ఉండము, ఇంతకుముందు సహవాసానికి చాలా జాగ్రత్తగా వచ్చేవాళ్ళము రాము, ఇంతకు మునుపు బాగా ప్రార్థించేవాళ్ళము ఇప్పుడు ప్రార్థించము. జాడించాం. ఎందుకు జాడించామంటే బైబిల్ చెప్తాది, యెషూరును క్రువ్విన వాడవైపోతివి అని అంటాడు. క్రువ్వు అంటే బైబిల్ భాషలో బలము అని అర్థం. క్రువ్వు అంటే బైబిల్ భాషలో బలం. ఇప్పుడు మనకి బలం వచ్చేది, ఆరోగ్యం వచ్చేది, ఇప్పుడు పేదరికం లేదు. ధనబలము, కులబలము, జనబలము, శరీర బలము ఇవన్నీ వచ్చాయి మనకి. ఇవన్నీ వచ్చే లోపల ఆవు జాడించినట్టు జాడిస్తూ ఉన్నాం దేవుణ్ణి. ఇప్పుడు ప్రార్థన లేదు. అంతకు మునుపు మనకు రోగం ఉండేటప్పుడు 3 గంటలకు లేచి ప్రార్థన చేసేవాళ్ళం, 4 లేచి ప్రార్థన చేసేవాళ్ళం. ఇప్పుడు లేదా ప్రార్థన.
పేదరికం ఉండేటప్పుడు నాయన ఎట్లయినా ఈ పేదరికాన్ని తీసేయని చెప్పి ఏడ్చేవాళ్ళం. దేవుడు కనికరించాడు. అయితే మనం కాస్త కుదుట పడ్డ తర్వాత ఇప్పుడు ప్రార్థన లేదు, ఇప్పుడు ఉపవాసము లేదు. భార్య అంటది, ఏమండి ఈరోజు శుక్రవారం కదా, ఉపవాసం కదా అని. సరేలేయే నాకు తెలుసు ఉపవాసము అనే సంగతి, కడుపులో అగోత్రమైన మంట, ఏం చేసినావు ఇడ్లీలని రెండు పెట్టు మళ్ళీ ఉంటా కానీ ఉపవాసం ఉపవాసం అంట ఉపవాసం ఆయమ్మ మీద శనిగి రెండు ఇడ్లీలు తిని సాంబార్ ఉందా ఉంది ఇంకో రెండు పెట్టు ఇంకో రెండు పెట్టు చట్నీతో రెండు సాంబార్తో రెండు ఇంకేముంది రాత్రి మిగిలిన మాంసం కూర ఉంది ఇంకో నాలుగు పెట్టు ఏంది ఇది ఉపవాసమా నాశనమా? జాడించడం, ప్రభుని జాడించడం. దేవుణ్ణి ఎప్పుడు కూడా మనము జాడించకూడదు, తిరస్కరించకూడదు. నేను ఎప్పుడైనా ఎవరికైనా ఏం చెప్తానంటే మీ మొదటి స్థితి మర్చిపోద్దండి, మీ మొదటి స్థితి. నేను అప్పుడప్పుడు చెప్తాను కదా మా పరిస్థితి ఎటువంటిది, మేము నూకలు తిన్నోళ్ళము అది ఇది చెప్తూ ఉంటాను. మా మొదటి స్థితి మర్చిపోయిన వాడు దేవునిని క్రొవ్వు బట్టి జాడించినవాడు. మొదటి స్థితిని మర్చిపోయిన వాడు కొవ్వు బట్టి దేవుణ్ణి జాడించినవాడు. కాబట్టి మొదటి స్థితి ఎప్పుడూ మర్చిపోకూడదు. మనము అదే తగ్గింపులో ఉండాలి. దేవునికి చాలా ఇష్టం మనము తగ్గింపు కలిగి ఉంటే గనక ఇంకొంచెం 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 మనల్ని హెచ్చిస్తూ వస్తాడు దేవుడు. మీకు అర్థమైందా? మీకు అర్థమైందా? కొంతమంది గర్వపడుతూ ఉంటారు, అది తప్పు, గర్వపడకూడదు. ఒకవేళ ప్రభు ఒకవేళ కోపగించుకొని మొత్తం మళ్ళీ తీసేసినాడు అనుకో, మళ్ళీ ఆయనతో మనం కనెక్ట్ అయ్యేది కష్టం. ఆయన మళ్ళీ నమ్మడు నిన్ను. కాబట్టి ఆయన మన దగ్గర మనకి ఇచ్చినవి తీసివేయక ముందే మనం ఎంత తగ్గింపు కలిగి ఉంటే అంత మంచిది. క్రొవ్వు పట్టి జాడించకూడదు. క్రొవ్వు అంటే బలము, బలం అంటే జనబలం, ధనబలం, కులబలం, శరీర బలం. ఈ బలాలు మన దగ్గరికి వచ్చినప్పుడు గర్వపడతా ఉంటాం. ఇంకొకటి అందబలం, అందం కూడా ఒక బలమే. అందంగా ఉండేవాళ్ళు టింగు టింగని గెంతులు వేస్తూ ఉంటారు జింక పిల్లల్లాగా. మగపిల్లలు ఆడపిల్ల మగపిల్లలు అయితే మొత్తం చుట్టూ సేను కోసేసి కొప్పు పెట్టింటారు ఈయన అందంగా వెళ్ళిపోనని. ఇంకా మగపిల్లలు అయితే మొత్తం గెడ్డ మొదలుపెట్టి ఈడ ఓ రాసుకో ఉంటారు ఓ ఏమీ సోకులో దాన్ని దిక్కారునని. బాగా ఇట్లా చాలా అయిపోయింది ఫ్యాషన్లు. ఇంకా ఆడబిడ్డల సంగతి చెప్పక్కర్లే, నేను చెప్పను కానీ ఆడబిడ్డల కోసం చాలా చెప్పి చెప్పి చాలామంది నన్ను చెప్పిస్తూ ఉన్నారు ఈ మనిషి బిన్నె పోతే పోవును కాక నని. అందుకని ఆడబిడ్డలు గొడవ నాకొద్దు. అందాన్ని కూడా బలంగా అనిపిస్తారు. దయచేసి అందమంత మోసకరమైంది, ప్రపంచంలో ఏది లేనే అందమంత మోసకరమైంది, ప్రపంచంలో ఏది లేదు. దాని మీద దృష్టి పెట్టినామా మనం మోసపోయినట్టే. దేవుడిచ్చిన ఈ రూపము చాలు, దేవుడిచ్చిన ఈ రూపము చాలు. అందానికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. అందానికి మారు పేరు మోసం. చెప్పండి, అందానికి మారు పేరు మోసం. అది ఎప్పుడైనా నిన్ను మోసం చేస్తుంది. ఎప్పుడైనా చాలా రోజుల క్రిందట ఒక మంచి సంపన్నమైన కుటుంబం, ఆ ఇంట్లో కొడుకులు ఒక ఇద్దరు, ఒక కూతురు చాలా గారాభంగా పెంచారు, మంచి డబ్బున్నవాళ్ళు. వాళ్ళకేమంటే మంచి బిడ్డని, మా బిడ్డని మంచి స్థలంలో, ఒక సుఖవంతంగా జీవించే స్థలంలో నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయాలి అని వాళ్ళ తండ్రి ఆశ. తండ్రి గారు ఎమ్మెల్యే ఆశ. ఆయన కూతురు కొరకు ఆరాలు పెడుతూ ఉంటే ఒక అమెరికా సంబంధం వచ్చింది. చాలామంది అన్నారు అప్పట్లో అమెరికా అంటే పెద్ద క్రేజ్, చాలా పిచ్చి. ఇప్పుడంటే అమెరికా వంట చేసేవాళ్ళు కూడా పోతూ ఉంటారు, చీపురు ఎత్తుకొని బ్యాగులో చీపురు పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఊడ్చుకునేకి. ఇప్పుడు ఏం పెద్ద క్రేజ్ లేదు, వెళ్ళిపోతూ ఉన్నారు.
అప్పుడు పెద్ద క్రేజ్. అమెరికా సంబంధాన్ని తీసుకొని పెళ్లి చేసినారు వాళ్ళు. చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. నా కూతురు అమెరికా వాడిని చేసుకునింది అని. ఎవరిని? వాడి ఇండియా వాడే. ఎవరిని చేసుకునింది? అమెరికా వాడిని చేసుకునింది నా కూతురు అని చాలా అంగరంగ వైభోగంగా చేసినారు పెళ్ళి. ఎట్లా చేసినారు? అంగరంగ వైభోగం. ఇట్లాంటివి బాగా తిరగతాయి మీకు, వేరేటివి తిరిగి సాయవు. అంగరంగ వైభోగంగా చేసినారు పెండ్లి. ఓ 150 రకాలు తిండ్లు చేసినారు. ఊరిబిండ్లు, చట్నీలు, పాడు, పరిదేశాలు 150 రకాలు. జనాలు తినలేక చచ్చినారు. అట్లా చేసి పెట్టినారు పెళ్ళి. ఈమెన అమెరికా తీసుకెళ్ళిన తర్వాత ఎవరో ఒక ఆడమే వచ్చి వీళ్ళను రిసీవ్ చేసుకునింది. రిసీవ్ చేసుకొని ఇంటికి తీసుకెళ్ళి ఆ ఇంట్లో ఈమె సామాన్లన్నీ సర్దుతూ ఉంది. అంతా బాగుంది. ఈమె అడగలే ఈమె ఎవరునని. వాడు చెప్పలే ఈమె ఎవరునని. ఏ వారం రోజులైనా ఆ పిల్లలు బావడంలే ఆ ఇంట్లో నుండి. ఈ పిల్లకి డౌట్ వచ్చి అడిగింది ఎవరామె అని. ఆ నీకు తెలియదా, నా గర్ల్ ఫ్రెండ్ అన్నాడంట. గర్ల్ ఫ్రెండ్ అంటే ఈ పిచ్చిదానికి ఏం తెలుసు? ఓ ఆడ ఫ్రెండ్ అనుకునింది. గమనించాలి వాస్తవానికి ఆమె మొదటి పెళ్ళామంట, ఈమె రెండవ పెళ్ళాం. ఇంకా చూడు, మన ఇండియా వాళ్ళకి అట్లా తెలిస్తే బతుకుతారా? లోపల పెట్రోల్ బంక్ ఉంటుంది. అట్లా తెలిస్తే లోపల ఏ బంక్ ఉంటుంది? పెట్రోల్ బంక్ ఉండి అగ్గి పెట్టుకున్నట్లు ఆహాలు ఏమో కాల్ చేస్తారు. మగోడిని అయితే మగోడిని ఎప్పుడెప్పుడు నమలుదామా అని ఉంటారు. లేకుంటే వాడిని కక్కదామా, కుక్కు పేను కుక్కినట్టు గుక్కుదామా అని అట్లుంటారు. ఆమె ఏమీ చేయలేకపోయింది. ఆమె అనింది ఈమెను పంపుతావా లేదా అని. ఇట్ ఈస్ కామన్ అన్నాడు వాడు. ఇంగ్లీష్లో ఒక మాట చెప్పినాడు, ఇదంతా కామనే ఇక్కడ, నువ్వేమి ఇబ్బంది పడద్దు, డో ఏమన్నా అనుకోవద్దని. ఏంది అనుకోవద్దు, ఎవుతుంది? నేను నీకు పెళ్ళాం అది అవుతుంది. మన భాషలో మాట్లాడింది అది అవుతుంది. ఆయన అంటాడు ఇంగ్లీష్లో, డోంట్ సే లైక్ దట్, షీఈస్ మై ఫస్ట్ వైఫ్. ఫస్ట్ వైఫా? పాపిస్టోడా? మా అమ్మలకు చెప్పలేదే, వాళ్ళు అడగలేదు. వాడి ఆన్సరు, మా అమ్మలకు చెప్పలేదే, వాడు అడగలేదు. అయితే ఇప్పుడు వదలవా? సారీ, అయితే నేను వెళ్ళిపోతా, నీ ఇష్టం. వాడు అన్ని సింపుల్ ఆన్సర్లు చెప్తా ఉన్నాడు. ఇదేమో పెట్రోల్ బంక్ లాగుంది పాపం. అయిపోయింది నీ కథ, అయిపోయింది పాపం బిడ్డ. ఆవు ఆవురని ఉంది, అవకాశం వస్తే నా నటరాత్రుల్లో ఈయన మీద కూర్చొని పీక నొక్కి చంపేద్దామని ఉంది. అయితే కుదరడం లే అవకాశం, అంత కోపంతో ఉంది. అయితే వాళ్ళ ఇంటికి ఫోన్ చేసింది. అమెరికా కదా, ఇండియాలో అయితే ఏ దొంగరైలో ఏదో ఎక్కి వచ్చేయచ్చు. అమెరికా అట్లా కాదు కదా. పాస్పోర్ట్ కావాలా, వీసా కావాలా, ఏందేందో కావాలా. ఏడుస్తా ఫోన్ చేసింది 2 వారాల తర్వాత. అమ్మా అమ్మా అమ్మా, ఏయ్ ఏది ఏడ్చి ఏడ్చి ఏ మళ్ళీ ఏడ్చి సత్తు సమాచారం చెప్పు అమ్మా అని రకరకాల రాగాలు. ఏం చెప్పి సావు అంటే, వానికి ముందే పెళ్ళయింది మా ఇంగ్లీష్ దాంతో. అవునా? నన్ను తెలుగుదాన్ని 2వసారి చేసుకున్నాడు వాడు. మాకు చెప్పలేదే అంటుంది వాళ్ళమ్మ, మీరు అడగలేదంట అని. అట్లా అయిపోయింది పరిస్థితి, విపరీతం అయిపోయింది. ఆ బిడ్డని ఇంటికి తెచ్చుకోలేక, ఆ బిడ్డ పడే యాతన తల్లిదండ్రులు వినలేక ఏమేం చేసినా కుదరలేదు. ఆఖరికి అమ్మాయి బాగా విసిగిపోయి ఏం చేసిందంటే, ఓ రోజున గ్యాస్ లీక్ చేసి అగ్గి పెట్టుకొని చచ్చిపోయింది. అమెరికాలో చచ్చిపోయింది. దయచేసి గమనించాలి, ఒకసారి దూరపు కొండలు నునుపు అంటారు. అట్లా మనము ఆ విధంగా కాదు. నా ఆశ, నా ఆలోచన ఏమిటంటే, అందం అనేది మోసం. ఎప్పుడు నమ్మద్దండి అందాన్ని. దేవుని వాక్యం సెలవిస్తుంది మనము క్రొవ్వి జాడించకూడదు. మనకు ధనం వచ్చినా, మనకు బలం వచ్చినా, మనకు ఆరోగ్యం వచ్చినా, ఏ ఐశ్వర్యం వచ్చినా, అందం ఉన్నా, ఏదొచ్చినా మనము జాడించకూడదు. ప్రభుని ఎప్పుడు కూడా మన హృదయానికి హత్తుకొని జీవించేది నేర్చుకోవాలి.